భారత్లో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అగ్రగామిగా ఉన్న షావోమిపై సంచలన ఆరోపణలు వచ్చాయి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతో కొన్నేళ్లుగా భారీ లాభాలు మూటగట్టుకుంటున్న షావోమి అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతోంది భారీగా పన్ను ఎగవేతకు పాల్పడింది ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం స్వయంగా ఈ విషయం ప్రకటించింది నాలుగేళ్ల కాలంలో షావోమి ఇండియా ఎగ్గొట్టిన పన్ను అక్షరాల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై జూన్ మధ్య షావోమీ ఇలా కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా తప్పించుకుంది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది షావోమి ఇండియా పన్ను ఎగువేతపై ఆధారాలు లభించడంతో రంగంలోకి దిగిన డిఆర్ఐ దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం బయటకొచ్చింది షావోమి చైనా మొబైల్ కంపెనీ ఎంఐ బ్రాండ్ ఉత్పత్తులను భారత్లో అమ్ముతోంది వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది లేదంటే తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకొని మొబైల్ ఫోన్ విడి భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడే తయారు చేస్తుంది ఒప్పందం ప్రకారం ఎంఐ బ్రాండ్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు భారత్లో షావోమి ఇండియాకే వాటిని అమ్మాల్సి ఉంటుంది ఎంఐ ఫోన్లకు భారత్లో విపరీతమైన గిరాకీ ఉంది ఫోన్లు విడి భాగాల విలువల్లో రాయల్టీని లైసెన్స్ ఫీజును కలపకుండా షావోమి ఇండియా కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టి లాభాలు ఆర్జిస్తోంది షావోమి ఇండియా అమెరికాకు చెందిన క్వాల్కమ్ బీజింగ్ జియోమీ మొబైల్ సాఫ్ట్వేర్ చైనా ఎంఐకు చెల్లించే రాయల్టీ లైసెన్స్ ఫీజులను కలిపేసింది ఈ మొత్తాన్ని దిగుమతి చేసుకునే ఫోన్ను విడి భాగాల ట్రాన్సాక్షన్లలో కలపకుండా పన్ను ఎగవేతకు పాల్పడుతోంది షావోమి ఇండియాతో పాటు దానితో ఒప్పందం కుదుర్చుకున్న తయారీ సంస్థలు రాయల్టీ మొత్తాన్ని ట్రాన్సాక్షన్ విలువలో చూపించడం లేదని డిఆర్ఐ దర్యాప్తులో తేలింది ఇది పన్ను ఎగవేత కిందకు వస్తుందని డిఆర్ఐ తెలిపింది